మరి ఎండలు ఎందుకు వస్తున్నాయి? సైన్స్ చదివిన మీకు అందరికి తెలుసు, ఎండలు అన్నట్టుగా మనం ఇబ్బందులు పడుతున్నాం. వీటన్నిటిని అధిగమించాలంటే మంత్రివర్గ సహచరులు అందరూ కూడా ఎమ్మెల్యేలు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రకృతిని ఈ వనాన్ని సందర్శించి అనుభూతిని చెందడమే కాకుండా మనం చేయాల్సిన కార్యక్రమం ఎప్పుడు కూడా మన ఇంట్లో మొక్కలు నాటే పనిని నిరంతర కార్యక్రమంగా పాటించాలి. మొక్కలు నాటాలండి, అవి చెట్లు అవుతాయి. కొంచెం విశ్వాభూతాని త్రిపాదస్యామృతం. ఓం శతం జీవత్శతం కురుశతం దీర్ఘమాయురః సర్వేషాం హృదిస్థో భగవాన్
మంగళాయతనం హరిః ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్త్రయాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమ ఆవహ తాం మావహ జాతవేదో లక్ష్మీర్మనదగామినీం యస్యాం హిరణ్యం విందేయం నామ సంపురుషాలానః అయం ముహూర్తః శుభముహూర్తో విష్ణునందో సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంతానుకూలతా సుమతలా వార్త సిద్ధిరస్తు అస్తు వృక్షరాజ దేవతాభ్యో నమః అనేక కోటి నమస్కారాలు సమర్పయామి. పుష్పాలు ముందు మట్టి కింద కింద పెట్టండి సార్. వచ్చేయాలా డిఎఫ్ గారు వెనకరా జాగ్రత్త వస్తుంది. వృక్షరాజాయ విద్మహే మహావృక్షాయ ప్రచోదయా. వృక్షరాజ దేవతాభ్యో నమః అనేక కోటి నమస్కారాలు. వెనకరా మళ్ళీ ముందుకు వస్తుంది. వెనక తీసుకోండి కెమెరాలు ముందుకు వస్తుంది. వెనక్కొస్తే కెమెరా స్వామి ముందరికి వస్తాం. వెనకరా స్వామి ఇతను కెమెరా వస్తుంది. ముందు గౌరవ మంత్రివర్యులు శ్రీ బొంగూరు నారాయణ గారు, నెల్లూర్ గౌరవ సభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, అలాగే మన నెల్లూరు ఎంపీ చైర్పర్సన్ శ్రీమతి ఆనం అరుణమ్మ గారు ఇచ్చేశారు. వారందరూ కూడా హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. మొదటిగా మన నెల్లూరు గౌరవ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కోటమరెడ్డి శ్రీరెడ్డి గారిని సభా వేదిక అలంకరించవలసిందిగా సగౌరవంగా సభ్యుల యొక్క హర్షద్వానాలతో ఆహ్వానిస్తున్నాం. గౌరవనీయులైనటువంటి మన నెల్లూరు గౌరవ శాసనసభ్యులు శ్రీ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సక్సెస్ఫుల్ గా ప్రారంభిస్తున్నాం. మరి ఈ సందర్భంగా పెద్దలు శ్రీ కాకర్ల సురేష్ గారికి, అలాగే మన జిల్లా మ్యాజిస్ట్రేట్ అండ్ కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారికి, అలాగే మన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ గారికి, మన డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారికి. అదేవిధంగా బీజేపీ నాయకుల్ని వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం. సర్వ విఘ్నోపశాంత
నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి వన మహోత్సవంలో భాగంగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఈ నగర వనంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు, అధికారులు, అనధికారులు, ఆహుతులు, అదేవిధంగా ప్రియ పత్రికా విలేకరులు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ అవకాశం మాకు కల్పించిన దానికి అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి ఫారెస్ట్ అధికారుల్ని మనస్ఫూర్తిగా స్పందిస్తూ 2 నిమిషాలు ఈ నగర వనం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మీ ద్వారా జిల్లాకి రాష్ట్రానికి తెలియాల్సిన అవసరం ఉంది. ఈ నగర వనం అనేది 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, నేను ప్రతిపక్ష పార్టీ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు పొంగూరు నారాయణ గారు ఒక మంచి ఆలోచన చేసి 330 ఎకరాల్లో ఈ నగర వనం ఏర్పాటు చేయాలని ఆనాడు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి మెప్పించి ఈ నగర వనాన్ని పనులు ప్రారంభించారు. వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. నేను 2వ సారి ఎమ్మెల్యేని అయ్యా, అధికార పార్టీ ఎమ్మెల్యేగా అయ్యా. నెల్లూరు జిల్లాకే ఒక తలమానికం, నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండే నగర వనం ఇది ఒక అద్భుతం. నెల్లూరు జిల్లాకు కాదు, రాష్ట్రంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ ఇది. దీన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ప్రారంభించిందని, పొంగూరు నారాయణ గారు ప్రారంభించారని మనం అర్ధాంతరంగా వదిలేస్తే ప్రజల్లో చులకనవుతాం. ఖచ్చితంగా దీన్ని పూర్తి చేయాలంటే నా మాటలు విన్నవాళ్ళు లేరు, పట్టించుకున్నవాళ్ళు లేరు. దురదృష్టం 5 ఏళ్ళు పూర్తయి. దేవుడి స్క్రిప్టు చాలా అందంగా ఉంటుంది. దేవుడు ఒక స్క్రిప్ట్ రాశాడు, దీనికి నారాయణ గారి పట్టుదల కారణం, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహం కారణం. అందుకే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పొంగూరు నారాయణ గారు మంత్రిగా దీని ప్రారంభోత్సవం జరగాల అని దేవుడు స్క్రిప్ట్ రాసి పెట్టాడు. కాబట్టి రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, పొంగూరు నారాయణ గారు మంత్రి అయ్యారు. వారు అయిన వెంటనే వారితో మాట్లాడి వారి సహాయ సహకారాలతో, ఫారెస్ట్ అధికారుల సహాయ సహకారాలతో బ్యాలెన్స్ పనులన్నీ కంప్లీట్ చేశాం. ఈరోజు 100% పనులు పూర్తయినాయి. ఏదైనా పని మిగిలిందంటే ఓపెన్ ఎయిర్ థియేటర్ ఒకటే మిగిలింది. డిఎఫ్ఓ గారు అంతే కదా, ఓపెన్ ఎయిర్ థియేటర్ వాటర్ఫాల్ అయ్యే మిగిలిన్నాయి. ఈరోజు కారులో వస్తుంటే నారాయణ గారితో మాట్లాడే పొంగూరు నారాయణ గారితో, సార్ మీరే దీన్ని ప్రారంభోత్సవం చేయాలని. వారం రోజుల్లో మంత్రి గారి డేట్ చూసుకొని ఫారెస్ట్ అధికారులతో కలెక్టర్ గారితో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని చేస్తామని ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నా. ఇప్పటికే నగర వనంకి ఆదివారం రోజు 5 నుంచి 6 వేల మంది వస్తూ ఉన్నారు. అదేవిధంగా శనివారం రోజు 2 నుంచి 3 వేల మంది వస్తూ ఉన్నారు. మామూలు రోజుల్లో 100-200 మంది వస్తూ ఉన్నారు. ఇది అద్భుతమైనటువంటి ఏదైతే నగరవనం. ఈ నగరవనానికి ఒక్కసారి మీరు విచ్చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండలేరు. ఇక్కడ చిన్నపిల్లలకి అన్ని రకాల ఆహ్లాదకరమైనటువంటి ఆట వస్తువులతో పాటు పెద్దలకి అన్ని రకాల వాకింగ్ ట్రాక్ దగ్గర నుంచి, ఏదైతే మ్యూజికల్ ఫౌంటైన్ దగ్గర నుంచి అన్ని రకాల వస్తువులు ఏర్పాటు చేసి ఉన్నారు. అన్నిటికీ మించి కన్యాకుమారిలో ఏ విధంగా మనం అద్భుత దృశ్యాన్ని చూస్తామో, ఈ నగర వనంలో సాయంత్రం సమయంలో సూర్యాస్తమయాన్ని చూసినట్లయితే అది మరుపురాని మధురమైన అనుభూతిగా ఉంటుంది. ఇక్కడే క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడే అదేవిధంగా ఒక కమ్యూనిటీ హాల్, అంటే బర్త్డేలు కానీ ఏదైనా వివాహ ఫంక్షన్లు కానీ చేసుకోవాలంటే ఇక్కడే ఒక ఇది కూడా ఉంది, ఏదైతే కమ్యూనిటీ హాల్ కూడా ఉంది. చక్కటి వాకింగ్ ట్రాక్, నెమళ్ళు ఉన్నాయి, ఇక్కడే పక్షులు ఉన్నాయి, కుందేళ్ళు ఉన్నాయి, అన్ని రకాల జంతువులు, అటవీ జంతువులు, వన్యప్రాణులు అంతా కూడా ఉన్నాయి. ఒక అద్భుతమైన ప్రాంతం. ఈ ప్రాంతానికి తొందరలోనే, అతి త్వరలోనే ఏదైతే ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా సిద్ధంగా పోతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల కూడా
ఒక్కసారి వచ్చి విజిట్ చేసి పోవాలని చెప్పని కోరుకుంటూ, ఈ నగర వనం జిల్లాకే కాదు రాష్ట్రానికే తలమానికం. ఇటువంటి అద్భుతమైనటువంటి నగర వనం మనకు సాకారం చేసిన దానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అన్నింటికీ మించి పట్టుదలతో తన సొంత ఆలోచనలతో ఈ నగర వనాన్ని జిల్లాకి సాధించి పెట్టినటువంటి పొంగూరు నారాయణ గారికి స్థానిక ఎమ్మెల్యేగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఈ నగర వనం మరింత ఉజ్వలంగా వెలుగుందేదానికి శాయశక్తుల పనిచేస్తానని చెప్పని తెలియజేసుకుంటూ, ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారిని మాట్లాడిన కూర్చోను. కోటారెడ్డి శ్రీధర్రెడ్డి గారికి, అలాగే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, అలాగే ఇతర పెద్దలు, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, పెద్దలందరికీ నమస్కారం తెలుపుకుంటున్నాను. అలాగే వేదిక మీద ఉన్న పిల్లలందరికీ కూడా నా అభినందనలు. మనం డైలీ రొటీన్ లైఫ్ నుంచి పిల్లలు కానీ స్కూల్కి వెళ్ళడం కానీ, పెద్దలు మన డైలీ రొటీన్ నుంచి రిఫ్రెష్ అవ్వాలంటే ఇటువంటి మనం అవసరం ఎంతో అవసరం ఉంది. దీనికి కృషి చేసి దీన్ని రకంగా రూపకల్పన చేసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఇక్కడ చేసినందుకు, సహకరించినందుకు పొంగూరు నారాయణ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. అలాగే మన ఎమ్మెల్యే గారు శ్రీధర్ రెడ్డి గారికి కూడా. ఇది ముందు కూడా ఇంకా కూడా మాది ఉదయగిరి నియోజకవర్గంలో కూడా ఒకటి ఇటువంటిది ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంది. ఇటువంటి వాటి అవసరం మన ఇతర దేశాలు చూసుకున్నా కూడా చాలా అవసరం ఉంది. వారు చెప్పినట్టుగా ఓపెన్ ఎయిర్ థియేటర్ కానీ వస్తే ఇంకా ఎక్కువ మంది విజిటర్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ ఒక మంచి కార్యక్రమం చేసుకోవచ్చు, ఒక సభ పెట్టుకోవచ్చు, ఒక ఒక చక్కగా ఏదన్నా ఒక చర్చ చేసుకోవాలన్నా కూడా మంచి ఫెసిలిటీ మనకు కళ్ళ ముందే కనపడతా ఉంది. ఇక్కడ ఇటువంటి ఇంకా కూడా అభివృద్ధి చెందాలని, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ ముందుకు పోవాలని, పొంగూరు నారాయణ గారి నాయకత్వంలో మన అమరావతి క్యాపిటల్ రూపుదిద్దుకొని ఎంతో లక్షల మందికి ఉద్యోగాలు తీసుకురావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. నెల్లూరు జిల్లా వాసులారా, చుట్టుపక్కల ఉండే జిల్లా వాసుల రూపాయలు అద్భుతమైన ఫోటో షూట్ ఉంది. ముఖ్యంగా సాయంకాలం సమయంలో అయితే ఆ సూర్యాస్తమయం నేను మాటలతో చెప్తే అది వినేది కాదు, మీ కళ్ళతో మీరు చూస్తే అర్థమవుతుంది. ప్రజలందరూ కూడా నగరంలో రావాలని కోరుకుంటూ, సందర్శించాలని కోరుకుంటూ ఇప్పుడు సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మాట్లాడారు. సభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారు, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు, సోదరిమణి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఆ ఫారెస్ట్ ఆఫీసర్స్, వేదిక మీద ఉన్న పెద్దలు, ఎదురుగా ఉన్న పిల్లలు అందరికీ వన మహోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇది నేను రోజు ఈ పొదలకూరు రోడ్లోంచి నెల్లూరు పోయేటప్పుడు చూస్తూ పోతుంటా. సాటర్డే సండే హెవీ ట్రాఫిక్ ఉంటుంది, పిల్లలు ఇక్కడ ఎంజాయ్ చేస్తుంటారు. ఈరోజు కళ్ళారా చూశా. అయితే దీంట్లో ఒక నగరవనాలు కాదు, నారాయణ గారు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 14లో మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత కొత్త పార్క్స్ నారాయణ గారు స్పెషల్ కేర్ తీసుకున్నారు, ఆయన ముద్ర వేసుకున్నారు. నెల్లూరులో ఆ పార్కులన్నింటినీ పునరుద్ధరించారు. గతంలో పార్కుల్ని మాయం చేశారు, ఈసారి పార్కుల్ని మళ్ళీ తిరిగి రివైవ్ చేశాను. తెలుగుదేశం పిల్లలందరూ వినాలా, పిల్లలు ఏదైనా ఫంక్షన్కి వస్తే బిస్కెట్లు తింటా మేము చెప్పేది కూడా వినాలా. ఇప్పుడు ఏమైపోయిందంటే కాలుష్యం వల్ల ప్రపంచం గందరగోళం అయిపోతుంది. దేశాలు కొండ చర్యలతో ఒకటి విరిగిపడి కరువులు, కాటకాలు, తుఫాన్లు, వీటన్నిటికీ కారణం రాను మనం చెట్లు నరికేయటం. ఆ పొలాల్లో ఉన్న ఇవన్నీ ఫారెస్ట్లో ఉండేవన్నీ నరికేయటం, వీటి వల్ల కాలుష్యం నియంత్రించలేకపోవటం ప్రమాదకరమైన పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ప్రపంచంలో జనాభా పెరుగుతుంది, దానికి తగ్గట్టు మనం వనాలు పెంచుకోవటం లేదు. అటువంటి సందర్భంలో పిల్లలందరూ కూడా మీ భవిష్యత్తు కోసం, మీరు భవిష్యత్ తరాల కోసం చెట్లని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరూ ఎన్నో కన్నీ చెట్లు నాటమనే సాటిస్ఫాక్షన్ అవసరం. ఇప్పుడు చూస్తున్నాం మనం
నేను నారాయణ గారికి కూడా చెప్పా, లేఅవుట్లు వస్తున్నాయి, 10% ఓపెన్ స్పేస్, దేనికి? ఒక పార్క్, ఒక గుడి, ఒక బడి, చిన్న పిల్లకాయలు ఆడుకునే దానికోసం. అవి కూడా లేకుండా పోతున్నాయి. మీరు సంపాదించుకోండి, లేఅవుట్ ప్లేస్ సంపాదించుకోండి. ఇంకోటి ఏంటి, లేఅవుట్లు నెక్స్ట్ 100 ఇయర్స్, రాబోయే 100 సంవత్సరాలకు కూడా అక్కడ తెలుపుతావు, 50% కూడా తెలుపుతావు. ఇక్కడ నుంచి మైపాడు రోడ్, ఇక్కడ నుంచి కోడూరు రోడ్, ఇక్కడ నుంచి వచ్చిరెడ్డిపాళెం నుంచి, ఇక్కడ నుంచి తడదాకా ఎప్పుడొస్తాయి? ఎంజీ బ్రదర్స్ వాళ్ళు ఒక లేఅవుట్ వేస్తున్నారు చిన్నచెరుకూరు రోడ్లో, ఇప్పటికీ 25 ఇయర్స్ అండి, ఒక్క ఇల్లు రాలే. ఏమైపోతుంది? ఫుడ్ ట్రైన్స్ ప్రొడక్షన్ ఫాల్ అయిపోతుంది. అది ఎక్కడో ఒక దగ్గర నారాయణ గారికి కూడా నా సబ్మిషన్, అసలు రాబోయే 10 సంవత్సరాలకి ఒకసారి సమీక్ష చేసుకొని దానికి సరిపోయే లేఅవుట్లకి అనుమతి ఇస్తే ఆటోమేటిక్గా ఆ పండే పొలాలు, ఆ చెట్లున్న పొలాలు అన్నీ బీడులుగా మారిపోయే ప్రసక్తి లేదు. 2 ఓపెన్ స్పేసులు లేకుండా ఉండటం క్షమించరాని నేరం. ఈ 2 కూడా నారాయణ గారి దృష్టిలో పెడుతున్నాను, మంత్రి గారి దృష్టిలో. 2 ఇక్కడ కాకటూరులో ఇప్పుడు 6 నగర వనాలు వచ్చినాయి, ఇది ఒకటి నరసింహ ఉండొకటి ఇట్లా. దాంట్లో కాకటూరు సర్వేపల్లి కాన్స్టిట్యున్సీ, నాలుగు కాన్స్టిట్యున్సీలు నేను పోయి చూసా, దాదాపు 600 చిల్లర ఎకరాలు ఉంది ఫారెస్ట్. దాంట్లో చంద్రశేఖర్ గారు నన్ను తీసుకుపోయి చూపించారు, మొదటి 100 ఎకరాల్లో ఈ నగర వనం డెవలప్ చేస్తున్నారు. దానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ 2 crores ఇస్తుంది, దానికి కూడా సిఎస్ఆర్ ఫండ్, సెంట్రల్ గవర్నమెంట్ టూరిజం ఫండ్ ఏమున్నా తెస్తాం. వీటిని మనం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. అందరికీ ఐ మీన్ సాటర్డే సండే హాలిడేస్ పిల్లలు అందరూ ఒక పండుగ వాతావరణం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు బాగా గుర్తుంది, అంతకుముందు నెల్లూరు నుంచి విజయవాడకి పోతే కంప్లీట్ రోడ్డుకి ఇరువైపులా చెట్లు, 6 లేన్ అయింది, మొత్తం చెట్లు నరికేశారు. ఇప్పుడు ఎక్కడుంది చెట్టు? నేను మార్నింగ్ హడావిడిగా ఎక్కుతాను, ఒక టిన్లో టిఫిన్ పెట్టమంటే నేను చెట్టు కింద ఆపమంటా, చెట్టు ఎక్కడుంది? లేదు. నెల్లూరు మెడ్రాస్ రోడ్డు చెట్లు ఉన్నాయి, అది కూడా ఇప్పుడు 6 లేన్ అవుతుంది, చెట్లు నరికేస్తారు. ఏంటి పరిస్థితి? నేను ఫస్ట్లో 95-96లో నెల్లూరు మైపాట రోడ్డు వేయించాను, మోడల్ రోడ్డు వేయించాను. 25 ఇయర్స్ వేసిన లేయర్ కదల్లా, 2 వైపుల చెట్లు నాటిచ్చా. పోయి చూసిరండి ఎట్లుందో, పోయి చూసిరండి ఆ చెట్లు ఎట్లుంటాయో. ఇప్పుడు దాన్ని రోడ్డు వెడల్పు చేస్తే మళ్ళీ ఘోరం. అందుకని అందరూ కూడా మన భవిష్యత్తు కోసం, మనం మంచి గాలి పీల్చుకునే దానికోసం చెట్లు పెంచడం మీద, వనాలని పెంచడం మీద అందరూ దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వాడవాడ ఇంట బయట అన్ని చోట్ల వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సో ఈరోజు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ వచ్చిన ఆడియన్స్లో చాలామంది పిల్లలు ఉన్నారు. మీరందరితో ఒక క్వశ్చన్ అడుగుతా అనుకున్నాము. మన జిల్లాలో టౌన్ లోపలనే 2 ఒక మ్యూజియం, ఆర్కియాలజీ ఒక మ్యూజియం ఉంది, అదేవిధంగా ఒక డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉంది, లోపల మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ఒక మంచి పార్క్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక వనమనం కింద, వన యోజన కింద ఒక ఉద్యానం కూడా చేయడం జరిగింది. సో దీనిలో ఈ 3 లొకేషన్ ఎంతమంది వెళ్ళి చూశారని ఒక క్వశ్చన్ అడుగుతాం అనుకున్నాను. మన దగ్గర మ్యూజియంలు ఉన్నాయి, డిస్ట్రిక్ట్ సైన్స్ సెంటర్ ఉన్నాయి, స్కూల్ అంటే మున్సిపల్ కార్పొరేషన్ లోపల పార్క్ ఉన్నాయి. ఇక్కడ వచ్చిన పిల్లల్లో ఎంతమంది చూసారు? కొద్దిగా చేతులు ఎత్తారా? ఎంతమంది? 10, 20? ఓకే, అట్లీస్ట్ ఒక 30% మంది, 20-30% మంది వెళ్ళి చూసినట్టు ఉన్నారు.
మంచిది. ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కూడా అదేవిధంగా ఇక్కడ వచ్చిన టీచర్స్ ఉంటారు, కొంతమంది ఫాదర్ మదర్ అంటే వీళ్ళందరూ ఉంటారు, అమ్మ నాన్న, వీళ్ళందరికీ నా కోరిక ఏంటంటే మన దగ్గర ఇలాంటివి చాలా మనం రెడీ చేసుకొని పెట్టి ఉన్నాము, కానీ అది వాడడంలో చాలా తక్కువ మంది మాత్రం వచ్చి వాడిన పరిస్థితి ఉన్నాయి ప్రస్తుతానికి. సో మీరు అందరితో నా రిక్వెస్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఇది వాడినట్టు ఇలాంటివి 3-4 ఓపెన్ పబ్లిక్ స్పేసెస్ మనకు చాలా ఉన్నాయి. మన జిల్లాలో చూసినట్లయితే సుమారుగా 600 ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా ఆల్మోస్ట్ 3000 గవర్నమెంట్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ప్రతి ఒక్కరికి నా కోరిక ఏంటంటే మీరందరూ కూడా ఇలాంటివి మనం ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ మినిస్టర్ గారితో కూడా ఇప్పుడే మాట్లాడడం జరిగింది, ఈ స్కూల్స్ అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్ అన్నింటితో కలిపి మనం ఒక అఫిలియేట్ ప్రోగ్రామ్ కింద చేస్తాము. మీ అందరూ సపోర్ట్ ఉన్నదైతే ఖచ్చితంగా పిల్లలని అందరినీ కూడా అట్లీస్ట్ ఒక డే అవుట్ కింద ప్రతి సంవత్సరం మీరు వచ్చి ఇలాంటివి ఒక పబ్లిక్ స్పేస్లో టైం స్పెండ్ చేయాలని కోరుతున్నాను. అదేవిధంగా వనమహోత్సవం భాగంగా ఇప్పుడు రాబోయిన రోజుల్లో ఇంకొక సంవత్సరంలో మన ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి ఏంటంటే ప్రతి ఒక్క పిల్లల ద్వారా కానీ ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ద్వారా కానీ మన చెట్లు నాటాలి అని చెప్పి. సో మనకు సోషల్ ఫారెస్ట్రీ డిపార్ట్మెంట్ ఉన్నాయి, అదేవిధంగా నరేగా కానీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఈ 3 డిపార్ట్మెంట్ మనకు ఈ యొక్క ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్లాలంటే చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరినీ హెల్ప్ తీసుకొని ఖచ్చితంగా మీ ప్రతి ఒక్క పేరుతో ఒక చెట్లు మీ స్కూల్లో కానీ లేదంటే మీ ఇంట్లో కానీ లేదంటే ఇంటికి పక్కన ఎక్కడైనా ల్యాండ్ ఏదైనా ఉన్నదిలైతే అక్కడ కానీ నాటాలి అని కోరుతున్నాను. ఈ యొక్క మెసేజ్ చెప్పుకొని సెలవు తీసుకున్నారు. థ్యాంక్ యూ రెడ్డి గారికి. అదేవిధంగా ఎమ్మెల్యే పాలిట్ బ్యూరో మెంబర్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారికి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరియు డిఎఫ్ఓ చంద్రశేఖర్ గారికి, శ్రీనివాసుడి గారికి, మరియు ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. విద్యార్థులకు నా యొక్క శుభాకాంక్షలు. ఈరోజు వన మహోత్సవం 2014 నుంచి 19 అప్పుడు యాక్చువల్గా దీన్ని స్టార్ట్ చేసింది, ప్రారంభించింది తెలుగుదేశ ప్రభుత్వం. అయితే అప్పటికిప్పటికీ కొంత డెవలప్ చేశారు, అయితే ఇంకా డెవలప్ చేయాల్సింది చాలా ఉంది. గ్రీనరీ అనేది చాలా ఇంపార్టెంట్. మనిషి బతకాలంటే నీరు ఉండాలి, నీరు లేకుండా ఉంటే మనిషి బతకలేడు. ఒకరోజు నీళ్ళు దాకా ఉండగలరా పిల్లలు? కాబట్టి నీళ్ళు కావాలి. నీళ్ళు కావాలంటే చెట్లు ఉండాలి, చెట్లుంటేనే మీకు నీళ్ళు వస్తాయి, ఇలాంటి నీళ్ళు రావు. కొన్ని ఎడార్లలో చుక్క నీరు కూడా పడదు. ఎందుకు పడుతుంటే అక్కడ చెట్లు ఉండవు. కాబట్టి చెట్ల యొక్క ప్రాముఖ్యత చాలా ఉంది, చెట్లను మనం పెంచాలి. ఆ ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పిలిపించారు. రాష్ట్ర మొత్తంలో అన్ని జిల్లాల్లో ఈరోజు ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమాన్ని చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఈరోజు నెల్లూరులో మనం దీన్ని టేకప్ చేశాం. నేను ఒకసారి మనం వరల్డ్ మొత్తం ఒకసారి స్టడీ చేస్తే మన ఇండియాలో 21.7% గ్రీనరీ ఉంది ఇండియాలో. మన ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 23% ఉంది. అంటే ఇండియాలో ఉండేదానికంటే మన ఆంధ్రప్రదేశ్లో కొంత గ్రీనరీ ఎక్కువ ఉంది. కానీ మన నెల్లూరు జిల్లా తీసుకుంటే 21.35% ఆంధ్రప్రదేశ్లో ఉండే గ్రీనరీ కంటే కూడా మన నెల్లూరు జిల్లాలో ఉండే గ్రీనరీ 1.65% తక్కువ ఉంది. దీన్ని పెంచుకోవాలి. పెంచుకోవాలంటే ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్కరూ కనీసం 3 మొక్కలు నాటడం చేస్తే మన గోల్ మనం రీచ్ అవుతాం. ఏ పిల్లలు నడతారా? ఎన్ని మొక్కలు? 3 మొక్కలు. ఎన్ని గట్టిగా చెప్పాలా? ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఒక 3 మొక్కలు నాటితే గ్రీనరీ డెవలప్ అవుతుంది. తర్వాత ఇప్పుడు నెల్లూరు జిల్లాలో 6 నగరవనాలు ఉన్నాయి. నేను యాక్చువల్గా ఇప్పుడే కలెక్టర్ గారికి చెప్పాను, వీటి మీద ఒక రివ్యూ పెట్టుకొని
వీటిని ఎలా డెవలప్ చేయడం అనేది ఆలోచిస్తామని చెప్పాను. అమరావతి రాజధానిలో యాక్చువల్గా 6 పెద్ద పార్కులు ఉన్నాయి. ఒకటి 250 ఎకరాలు, ఒక 350 ఎకరాల శాఖమూరు పార్క్ అని నేను నిన్న విజిట్ చేసి వచ్చాను. దాన్ని పీపీపీ మోడల్లో వేరే వాడికి ఇచ్చాం. నేను ఆ కన్సల్టెంట్ కూడా పిలిపించి ఫారెస్ట్ వాళ్ళతో లింక్ చేస్తాను. అదేవిధంగా డిజైన్ ఇవ్వమంటాను. వాళ్ళకి ల్యాండ్ ఇచ్చాం, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఇచ్చాం, టోటల్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. టోటల్ వాళ్ళే డెవలప్ చేస్తున్నారు. వాళ్ళని యాక్చువల్గా పిలిపిస్తాను, పిలిపించి యాక్చువల్గా డిస్కస్ చేస్తాను. అదేవిధంగా నెల్లూరులో ఇంకా కొన్ని ఉన్నాయి. ఇప్పుడే సోమిరెడ్డి చంద్రమౌళి గారు చెప్పారు, వాటిని కూడా డిస్కస్ చేసి ఏం చేయాలో చేస్తూ ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఈ 6 పార్కుల్ని బ్రహ్మాండమైన పార్కులుగా డెవలప్ చేస్తూ కనీసం ఒక పార్క్ అయినా మన రాష్ట్రంలో ఉండే పార్కుల్లో నెల్లూరులో ఉండే పార్క్ నెంబర్ 1గా చేయిస్తానని మీ అందరికీ హామీ ఇస్తూ చేస్తాను. మీ అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అందరూ కలిసి వన మహోత్సవం పోస్టర్ ఆవిష్కరిస్తున్నారు. గట్టిగా క్లాప్స్ కొట్టాలి పిల్లలందరూ కూడా. ఈ రోజు నుంచి భవిష్యత్తులో మనందరం కూడా ప్రతిరోజు మొక్కల నాటే కార్యక్రమానికి అంకితం కావాలని ఈ పోస్టర్ విజేత మేడం గారికి కూడా అందమైన నెమలి నెమలిని ఏ గుర్తుతో మనం చెప్తామండి జాతీయ. ఇప్పుడు ఈ యొక్క వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్యంగా చాలా చాలా ఇంపార్టెంట్ మన మినిస్టర్ గారి యొక్క ఫౌండేషన్తో స్ఫురుటి పోసుకున్నటువంటి ఈ నగరవాణానికి అగైన్ మళ్ళా ఈ వన మహోత్సవ కార్యక్రమం ఇదంతా డెవలప్ అయిన దానికి ఒకసారి గట్టి కరకాలతో చేతులతో చప్పట్లో కొట్టాలని కోరుకుంటున్నా గట్టిగా. అదేవిధంగా మన సార్ చాలా బిజీ షెడ్యూల్ ఉండింది, చాలా చాలా బిజీ షెడ్యూల్. ఆ కార్యక్రమానికి మీరు అవన్నీ కూడా రద్దు చేసుకొని మీరు వచ్చిన దానికి మా యొక్క హృదయపూర్వక నమస్కారం సార్. తర్వాత మన గౌరవ నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సింగరెడ్డి గారికి అధ్యక్షత వహించి ఈ కార్యక్రమాన్ని మొత్తం నడిపించి ఈ నెల్లూరు నగరవనం చాలా అభివృద్ధి పదంలో తీసుకెళ్లేదానికి తన శక్తికి మించి చాలా చేస్తున్నారు సార్. మిమ్మల్ని అందరూ కూడా మా నెల్లూరు అటవీ శాఖ తరఫున, అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మిమ్మల్ని అభినందిస్తున్నాం సార్. మన గౌరవ మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి, ప్రజెంట్ సర్వేపల్లి శాసనసభ్యులు గారికి నా యొక్క హృదయపూర్వకం సార్. మిమ్మల్ని అందరినీ మీతో ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి. సార్కి చాలా నాలెడ్జ్ ఉంది, ప్రతి సబ్జెక్ట్లో కూడా గైడెన్స్ ఇస్తుంటాడు. ఏ సబ్జెక్టు కూడా ఆడికి ఎండి కాకుండా చాలా గట్టిగా నాలెడ్జ్ పెట్టుకొని అందరికి సలహాలు సూచనలు ఇస్తున్నారు సార్. మీరు కోరుకునే కార్టూన్ కూడా ఇదే మోడల్లో డెవలప్ చేసి మంచి నగరంలో తీసుకొస్తారని ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్ మీరు వచ్చిన దానికి. తర్వాత మన ఉదయగిరి ఎమ్మెల్యే గారు కాకర్ల సురేష్ సార్కి, రియలీ సార్ ఈ టైంకి మీరు వస్తారని నేను ఊహించలేదు, మీరు వేరే ప్రోగ్రాంలో ఉన్నారు, టైం తీసుకొనేసి ఇక్కడికి వచ్చిన దానికి చాలా సంతోషం సార్. రియలీ అప్రిషియేట్ సార్. వేదిక పైన మన జిల్లా కలెక్టర్ గారు చాలా చాలా షెడ్యూల్ ఉంది, నన్ను నడిపిస్తున్నారు అటవీ శాఖని, నన్ను నడిపిస్తున్నారు చాలా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని విత్ కోఆర్డినేట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్, టూరిజం, ఫారెస్ట్, అదర్ ఆల్ రిలేటెడ్ డిపార్ట్మెంట్స్ కూడా ఎక్కడ మీటింగ్ కండక్ట్ చేసేసి చాలా చక్కగా మనం ఈ జిల్లాని ఏ విధంగా ప్రగతి పదంలో రాష్ట్రంలోనే మొట్టమొదటిగా స్థానాన్ని తీసుకొచ్చేదానికి నేను సాయశక్తుల కృషి చేస్తాను. అదేవిధంగా ఎన్ని మీటింగ్లు కండక్ట్ చేసి ఎక్కడెక్కడ లేకుండా ఉన్నాయో వాటిని ఫుల్ఫిల్ చేసి ఐ విల్ టేక్ కేర్ చంద్రశేఖర్ అని చెప్పిన దానికి ఈ మీటింగ్ అటెండ్కి మరి ఒకసారి కృతజ్ఞతలు సార్. ఈ వేదిక పోయినటువంటి పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా కింద ఉన్నటువంటి స్టూడెంట్స్, జిల్లాధికారులు, మండల అధికారులు, ఆల్ ఎంప్లాయీస్ అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. స్టూడెంట్స్ మరొకసారి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాము. భావి తరములు భావి భవిష్యత్తు అంతా మీదే ఉంటుంది. మీరు వీటిని ప్రకృతిని కాపాడాలి, ఈ ప్రకృతిని కాపాడుకొని మీరు అగైన్ మీరు ఒక సార్ చెప్పినట్టు 3 చెట్లు నాటమన్నారు. ఆ 3 చెట్లు కాదు, 5 చెట్లు నాటాలి. మీ పుట్టినరోజు, మీ పెళ్లిరోజు, మీ శుభ అశుభ కార్యక్రమాలన్నింటికి కూడా మీరు ఈ చెట్లు నాటాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అదే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు
ఈ కార్యక్రమాలకు ఇచ్చేసి చాలా చక్కగా ప్రోగ్రామ్స్ మీడియా చేసి అన్ని విధాలా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినకి నా యొక్క హృదయపూర్వక నమస్కారం అటవీ శాఖ తరఫున. సో ఇక్కడ పనిచేసినటువంటి డాస్ పైనటువంటి ఈ కార్యక్రమంలో పేరు పేరున అందరికీ అటవీ శాఖ సిబ్బంది, పోలీస్ శాఖ, ఆల్ కనెక్టివిటీ రిలేటెడ్ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం. ఎవరైనా మిస్ అయితే క్షమించాలి, టైం తక్కువ ఉంది కానీ చాలా థ్యాంక్స్ సార్. మేడం కొంచెం రండి మేడం, సార్ సార్ చూడండి సార్. అందరికీ